పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని చెట్టు మీద నుంచి భుజాన వేసుకుని వస్తుండగా శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమ పడటం నాకెంతో విచారంగా ఉంది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైనటువంటి కథ చెప్తాను విను అంటూ కథ చెప్పటం ఆరంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతారమెత్తి పరిపాలించినటువంటి అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పరిపాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతినిత్యము అతి విచిత్రమైనటువంటి దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ మాత్రం తెలియడం లేదు, ఈ దొంగలు చిక్కకపోవడం అటుంచి కనీసం కంటికైనా కనపడకుండా అతి సాహసమైనటువంటి దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులతో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళ పడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్న వాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టుకోవడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకొని పోతుండగా ఆయనకు ఒకచోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతడికేసి బయలుదేరాడు. దగ్గరకు వస్తున్నటువంటి రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగను అని అన్నాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదాం రా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూమార్గంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. అదే సమయంలో దాసి ఒక ఆమె వచ్చి రాజుతో, నువ్వెవరు బాబు, ఈ గజ దొంగ రహస్యంగా తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటికి తిరిగి వచ్చాడు. గజ దొంగకు రాజభటులకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువైంది. పోయినటువంటి సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను ఉరితీయమని భటులను ఆదేశించాడు. దొంగను రాజభటులు ఉరివేయడానికి ఊరి బయటకు తీసుకుపోతుండగా అయోధ్య నగరంలో పెద్ద వయస్సులలో ఒకడైనటువంటి రత్నదత్తుడనే వాడి కూతురు రత్నావతి అనే యువతి దొంగను చూసి తన తండ్రిని పిలిచి, నాన్న, నన్నా దొంగకి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగింది. రత్నదత్తుడి మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నావతి లేకలేక కలిగినటువంటి బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు. రత్నావతి అపురూపమైనటువంటి అందగత్తె ఉండడం చూసి ఎంతోమంది కోటీశ్వరులైనటువంటి వైశ్య కుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతానని వచ్చారు. రత్నావతి అందరినీ నిరాకరించడమే గాక తనకు పెళ్లే అవసరం లేదని కూడా అన్నది. ఏం తల్లి, నువ్వు రాజాదిరాజులను కూడా పెళ్లాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాడిని ఉరివేయడానికి తీసుకుపోతున్నారు, అటువంటి వాడినా పెళ్లాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలను వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకుని ఉండలేదు.
దొంగ అయ్యేది ఉరి పడేది అతన్నే నా భర్తగా వరించాను. నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చేయండి. మీకది చాతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను. అంతేగాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విన్న రత్నదత్తుడు చాలా కంగారుపడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మరి నాడు పట్టిన గజదొంగను నాకు ఇచ్చేయండి. నేను తమకు నా దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించినటువంటి గజ దొంగను విడిచిపెట్టడానికి ఆయన మనసు ఎంతమాత్రం ఇష్టపడలేదు. హతాశుడైనటువంటి రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మా, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగను విడిచిపెట్టడానికి రాజు ఒప్పుకోలేదు. నాకు ఉన్నదంతా ఇస్తానన్నాను, లాభం లేకపోయింది. నువ్వు కోరినటువంటి పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురితో. పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అంది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి వద్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వద్యభూమికి వెళ్లేసరికి అప్పటికే గజ దొంగను తలార్లు ఉరివేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయన, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతికేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకొని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్చి దాని మీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించిన మాత్రాన సహగమనం చేయడానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉంది, నీకేవరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతనే కుమార్తెను. నేను పోతే వాళ్ల కడుపు కోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేట్టు అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మరిచిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను, కానీ నువ్వు నీకై ఏమైనా కోరిక కావాలంటే కోరుకో అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అంది రత్నవతి. ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకొచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఉరి పడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడగోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు, తర్వాత ఎందుకు నవ్వాడు, తెలిసి సమాధానం చెప్పకపోయావా, తల పగిలిపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాది రాజులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో కూడా మాయమై చెట్టెక్కాడు.